నమస్కారం సత్యా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణ ప్రజలు తడిపొడి చెత్తను వేరువేరుగా మున్సిపల్ ట్రాక్టర్ కు అందించాలి. పారిశుద్ధ్య కార్మికులకు అవగాహన కల్పించిన మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్, కమిషనర్ శైలజ. జగన్పల్లి మండలం కలిగోడ్ గ్రామంలో ఘనంగా రేణుకాదేవి ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్టాపనోత్సవం. జగన్పల్లి మండలం నారాయణపేట్ గ్రామంలో ఇంగ్లీష్ మీడియం యూపీఎస్ పాఠశాలలో సరస్వతీ మాత విగ్రహ ప్రతిష్టాపన. అనుమతి లేకుండా మొరంగుట్టను తవ్వివేసిన పట్టించుకోని రెవెన్యూ మైనింగ్ శాఖ అధికారులు. జగన్పల్లి మండలం నారాయణపేటలోని వెంకటేశ్వర ఆలయంలో ఘనంగా శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన. పట్టణ ప్రజలు తడిపొడి చెత్తను వేరువేరుగా మున్సిపల్ ట్రాక్టర్ కు అందించేలా పారిశుద్ధ్య కార్మికులు ప్రజలకు తెలియజెప్పాలని మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో తడిపొడి చెత్తపై పారిశుద్ధ్య కార్మికులకు అవగాహన కల్పించారు. మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్ మాట్లాడుతూ, ఆర్మూర్ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దడానికి పారిశుద్ధ్య కార్మికులు ఎంతో శ్రమిస్తున్నారన్నారు. ఇంట్లో మిగిలిన అన్నం, పండ్లు, కూరగాయలు మురికి కాలువలో పారేయకుండా పట్టణ ప్రజలకు తెలపాలని, మున్సిపల్ ట్రాక్టర్ వచ్చినప్పుడు తడిపొడి చెత్తను వేరువేరుగా అందజేసేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అలాగే మరుగుదొడ్లను 100% నిర్మించుకోవాలని, ఎవరైనా మరుగుదొడ్డికి బయటకు వెళితే 1000 రూపాయల జరిమానా విధిస్తామని, అలాగే మురికి కాలువల్లో చెత్తను వేసిన వారిపై కూడా జరిమానా వేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శైలజ, మిప్మా పిడి జనార్దన్, మిప్మా టీఎంసీ ఉదయశ్రీ, ప్రవీణ్, రాజలింగం, సానిటర్ ఇన్స్పెక్టర్ జయరాజ్, పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ఇంట్లో ఉన్న చెత్త మోర్లో వేయాలి. ప్రస్తుతం అన్ని వాడలకు ఆటోలు
ఒక 15 20 రోజులు ఈ నెలల ఆటోలు వచ్చేస్తాయి టెండర్ లో ఉన్నాయి కాబట్టి ఆటోలు వచ్చేస్తాయి अदे मन चला बहुत జగన్పల్లి మండలంలోని కలిగోట్ గ్రామంలో నేడు రేణుక ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్టాపన అన్నదాన కార్యక్రమాన్ని గౌడ సంఘం ప్రతినిధులు నారా గౌడ్ శ్రీనివాస్ గౌడ్ మహేందర్ గౌడ్ గిరిధర్ రాజేశ్వర్ గౌడ్లు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జగన్పల్లి మండలంలోని కలిగోట్ గౌడ సంఘం ప్రతినిధులు శ్రీనివాస్ గౌడ్ మహేందర్ గౌడ్లు మాట్లాడుతూ గ్రామంలో గౌడ కులస్తుల ఇలవేల్పు రేణుక ఎల్లమ్మను భక్తి ప్రపత్తులతో పూజించామని గ్రామస్తులందరి సహకారంతో ఎన్ఆర్ఐ కొట్టాల సత్యగౌడ్ 150,000 రూపాయలు విరాళాలు అందించి మాతృభూమి పట్ల ప్రేమను చాటుకున్నారని తెలిపారు గౌడ సంఘం ప్రతినిధి నారా గౌడ్ మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల నుండి అనుకున్న కల ఈ రోజు నెరవేరిన సందర్భంగా సంతోషంగా ఉందని తెలిపారు గౌడ కులస్తులు గౌడ్స్యూత్ గ్రామస్తుల సహకారం తాను ఎప్పటికీ మర్చిపోనని తెలిపారు కళ్యాణోత్సవం కార్యక్రమంలో శ్రీనివాస్ గౌడ్ దంపతులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులైనారని చెప్పారు అన్నదానం కార్యక్రమంలో గిరిధర్ గౌడ్ రాజేశ్వర్ గౌడ్ మహేందర్ గౌడ కులస్తులు గౌడ్స్యూత్ ప్రతినిధులు రేణుక ఎల్లమ్మ భక్తులు మహిళలు అధికంగా పాల్గొన్నారు గ్రామ గౌడ సంఘం సభ్యులు కొత్తగా పుట్ట రేణుకా ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన ముహూర్తం 18 తారీఖు నుంచి మరియు మన కలిగోట గ్రామ గౌడ సంఘం సభ్యులందరూ దీనిలో ఎంతో ఉత్సాహంగా సంతోషంగా పాల్గొంటున్నారు అందరికీ రేణుక ఎల్లమ్మ తల్లి మంచి జరగాలని కోరుకుంటూ గౌడ సంఘం మొత్తం కలిసి ఇలా పుట్ట ఎల్లమ్మ ప్రతిష్టాపన చేసినాము ఇవాళ అన్నదానం మళ్ళా ఆదివారం పోతిమ్మ బోనాలు మంగళవారం ఎల్లమ్మ బోనాలు రేణుక ఎల్లమ్మ ఆశీర్వాదాలతో మంచి కార్యక్రమం 8 రోజుల కార్యక్రమం ఇది మొదలైంది ఈ 18 నాడు మంగళవారం రోజు మొదలైంది ఈరోజు విగ్రహ ప్రతిష్టాపన బ్రహ్మాండంగా కార్యక్రమం జరిగింది అలాగే ఊరందరికీ అన్నదాన కార్యక్రమాలు అదే భిక్షాటన కార్యక్రమాలు జరిగినాయి అలాగే ఆదివారం రోజు ఐషమ్మ బోనాలు ఉంటాయి అలాగే సోమవారం రోజు ఎల్లమ్మ బోనాలు మొదలవుతాయి అద్భుతమైన కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పిల్లలు పెద్దలు మరియు ఊరు గ్రామస్తులు కూడా అందరూ మద్దతుగా నిలిచి అమ్మవారి కార్యక్రమం తమ సొంత ఇంటి కార్యక్రమంగా అద్భుతమైన కార్యక్రమం ఇది చాలా పెద్ద కార్యక్రమము ఇది దైవ కార్యము ఆమె అమ్మవారే మాకు ఈ శక్తినిచ్చి ఈ అద్భుత కార్యక్రమాన్ని చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది జగన్పల్లి మండలంలోని నారాయణపేట్ గ్రామంలో ఇంగ్లీష్ మీడియం యూపీఎస్ పాఠశాలలో నేడు సరస్వతి మాత విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా జరిగింది ఎంఏఓ శ్రీనివాస్ సర్పంచ్ భాస్కర్ రెడ్డి ఎస్ఎంసీ చైర్మన్ శ్రీనివాస్ లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు సరస్వతి మాత విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో మండల విద్యాధికారి ఎం శ్రీనివాస్ సర్పంచ్ భాస్కర్ రెడ్డి ఎస్ఎంసీ చైర్మన్ శ్రీనివాస్ లు మాట్లాడుతూ సరస్వతి విగ్రహం మండలంలో ఎక్కడ చూడని విధంగా శిల్ప కళాకారుడు సురేష్ ప్రత్యేక శ్రద్ధతో 4 రోజుల్లో ఎంతో నియమ నిష్ఠలతో చక్కగా రూపొందించాడని వారు తెలిపారు అర్గుల్ లక్ష్మాపూర్ గ్రామాల పిల్లలు కూడా ఈ స్కూల్లో చదవ ఈ సంవత్సరం నుండి ఇంగ్లీష్ మీడియం ప్రారంభమవడం చాలా సంతోషంగా ఉందని గ్రామస్తుల సహాయ సహకారాలు అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో శిల్ప కళాకారుడు సురేష్ వెల్మ జీవన్ రెడ్డి ఎర్రోళ్ల నర్సయ్య
ఎస్ఎంసీ చైర్మన్ శ్రీనివాస్, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు పాల్గొన్నారు. యూపీఎస్ స్కూల్లో సరస్వతి అమ్మగారి విగ్రహం పెట్టడం జరిగింది. చాలా అద్భుతంగా 4-5 రోజుల్లోనే తాను చాలా చక్కగా తీర్చిదిద్ది అమ్మవారి విగ్రహాన్ని చాలా మంచిగా చేయడం జరిగింది. ఇది చాలా ఆనందదాయకం. పిల్లలందరికీ ఆ సరస్వతి మాత కటాక్షంతోని మంచి విద్యని అభ్యసించి మంచి ఉన్నత చదువులు చదవాలని నేను ఆర్మూర్ మండలంలోని మగ్గిడి గ్రామంలో రెవెన్యూ శాఖ అనుమతి లేకుండా భారీ మొరం గుట్టను కొందరు అక్రమార్కులు స్వాహ చేశారు. పెద్ద ఎత్తున మొరంను వాహనాల్లో బ్లాక్ మార్కెట్ కు తరలించి సొమ్ము చేసుకున్నట్లు గ్రామ ప్రజలు చర్చించుకుంటున్నారు. కొందరి అక్రమార్కులు ఆర్మూర్ మండలంలోని మగ్గిడి గ్రామ శివారులోని గోదావరి నది ఒడ్డున ఉన్న మొరం గుట్టాను తవ్వేశారు. మొరంను తరలించాలంటే రెవెన్యూ మైనింగ్ శాఖల అధికారులు అనుమతి తప్పనిసరి పొందాలి. కానీ ఇవేమీ పట్టించుకోకుండా అధికార పార్టీ అండదండలతో అక్రమార్కులు అనుమతులు లేకుండా మొరం గుట్టాను పిండి చేసి బ్లాక్ మార్కెట్ కు తరలించారు. లక్షలు గడిస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్ మొరంకు 800 రూపాయల చొప్పున అమ్ముకున్నట్లు తెలిసింది. అక్రమంగా మొరంను తరలించడానికి అక్రమార్కులు రహస్యంగా దారిని ఏర్పాటు చేసుకుని మరి మొరంను తరలిస్తున్నారు. గత 6 నెలల నుండి ఈ తంతు నడుస్తున్న అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ మొరం రవాణాకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు. జగన్పల్లి మండలంలోని నారాయణపేట గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో నేడు 25 అడుగుల శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన పూజ అన్నదాన కార్యక్రమాన్ని సర్పంచ్ భాస్కర్ రెడ్డి, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని 45 రోజుల్లో 25 అడుగుల ఎత్తుతో శిల్ప కళాకారుడు సురేష్ ప్రత్యేక శ్రద్ధతో నియమ నిష్ఠలతో మండలంలో ఎక్కడా లేని విధంగా రూపొందించడం జరిగిందని తెలిపారు. నారాయణపేట గ్రామస్తులు ఎన్ఆర్ఐ వెల్మ సంతోష్ రెడ్డిలు విరాళాలు అందించారని, గ్రామ అభివృద్ధి కమిటీ ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు ఎప్పటికీ మర్చిపోలేనని భాస్కర్ రెడ్డి చెప్పారు. వెల్మ జీవన్ రెడ్డి, ఎర్రోళ్ల నర్సయ్య, సురేష్, ఎస్ఎంసీ చైర్మన్ శ్రీనివాసులు వచ్చిన భక్తులకు అన్నదానం ఏర్పాట్లు పర్యవేక్షించారని భాస్కర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు. మరి
స్వరాజ్ కి జై ఈ రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ నారాయణపేట గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ శ్రీ వీరంజనే స్వామి గారి విగ్రహ ప్రతిష్ఠాపన అదే విధంగా మా ప్రాత మా ప్రైమరీ స్కూల్ శ్రీ అమ్మవారి సరస్వతి అమ్మవారి విగ్రహాన్ని కూడా ఈ రోజు ప్రతిష్ఠాపన చేసుకోవడం జరిగింది కేవలం 45 రోజులలో మా గ్రామస్తుల సహకారంతో ఈ ఒక అంజనేయ స్వామి విగ్రహం గాని అదే విధంగా స్కూల్లో అమ్మవారి సరస్వతి అమ్మవారి విగ్రహం గాని 45 రోజుల్లో ఏర్పడుచుకోవడం అంటే ఇది చాలా మా గ్రామస్తుల సహకారము అదే విధంగా చాలా సంతోషకరమైన దినము అదే విధంగా ఈ రోజు ప్రతిష్టాపన రోజు చేసుకున్న తర్వాత గ్రామ ప్రజలను ఎంతో ఉత్సాహంగా అన్నదాన కార్యక్రమం పెట్టుకున్నాం అన్నదాన కార్యక్రమం చేసుకున్నాము అదే విధంగా పక్క గ్రామాల నుంచి కూడా వచ్చారు మండలంలో నేను అనుకుంటా బహుశా 45 ఫీట్ల అడుగులు ఎత్తుకొని ఈ శ్రీ అంజనేయ స్వామి విగ్రహం ఉందంటే మండలంలో మా గ్రామంలో ఉందని నేను అనుకుంటూ ఉన్నాను ఎందుకంటే గ్రామస్తులు వాస్తవంగా ఎంత ఉత్సాహంతో ముందుకు వచ్చారంటే విరాల సేక విరాలలో మేము అడిగింది అడిగడమే గొప్ప దాని తద్వారా ఎంబడినే స్పందించి మీరు ఈ నిత్య మంచి కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి మీకు సహకారం మన గ్రామంలో మీరు చేస్తామని ముందుకు వచ్చిన ఖచ్చితంగా సహకారం ఉంటామని చెప్పేసి ప్రజలు ముందుకు వచ్చి మా వెన్నంటే ఉండి ఈ యొక్క ఇంత బ్రహ్మాండమైన కార్యక్రమం చేసుకో చేపించి మా ముందుకు మా ప్రజలు మమ్మల్ని ఇంత ముందుకు నడిపించి మాకు కూడా చాలా ఆనందకరంగా ఉంది ఎందుకంటే ఇంత ఇటువంటి కార్యక్రమం దైవ సంకల్పం కూడా కావాలి ఎందుకంటే ఇంత చిన్న గ్రామంలో ఇంత పెద్ద విశాలమైన టెంపుల్ ఉంది శ్రీ వెంకటేశ్వర స్వామి గారిది అదేవిధంగా ఈ టెంపుల్ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటే బాగుంటుందని చెప్పేసి మేము అనుకుంటూ ఉంటుంటే ప్రజలంతా సహకరించి మేము అనుకున్న దాన్ని కూడా రెట్టింపు చేసి ఇంత విగ్రహాన్ని ఇంత ఇటువంటి ప్రతిష్టాపన చేసుకోవడానికి మాకు కూడా సంతోషం ఉంది అదేవిధంగా ఇక్కడ ఉన్న సురేష్ గారు వంటి చేసిన కళాకారుడు వాస్తవంగా ఎందుకంటే మనిషి చూస్తే చిన్నవాడు కానీ ఇంత పెద్ద విగ్రహాన్ని కూడా కేవలం 45 రోజులు సరస్వతమ్మ విగ్రహం అయితే కేవలం 4 రోజులు ఆ విగ్రహాన్ని చూస్తుంటే మీకు మీరు టీవీలో కనబడతాయి మీకు వాస్తవంగా నేను ఇక ఇప్పటిదాకా నేను చాలా స్కూళ్ళలో సరస్వతమ్మ విగ్రహం చూశాను ఆ విగ్రహము లవల్ మీద ఉంటే ఇక్కడ ఉన్న విగ్రహాన్ని హంసం మీద చేశాడు ఆ స్వామి ఎందుకంటే నేను చేసి చూపిస్తా సర్పంచ్ గారు ఆ విగ్రహాన్ని మీరు చూసి మీరు చేసిన తర్వాత మీరు చూడండి మీరు అనుకున్నట్టు 10 గ్రామాలు వచ్చి 10 గ్రామాల టీచర్స్ వస్తారు స్టూడెంట్స్ వస్తారు ఎక్కడి నుంచి ఎవరు వచ్చినా కానీ ఆ విగ్రహం చూస్తే కూడా అరే ఇటువంటి విగ్రహం ఆ స్కూల్ ఎందుకు లేదని చెప్పేసి అనుకుంటారు చూడండి మేము చేసి చూపిస్తా అని చెప్పేసి ఈ యొక్క శిల్పి అమ్మవారి విగ్రహం ఆ రూపంగా చేసి వాస్తవంగా మా గ్రామంలో మా స్కూల్లో చేసి చూపించిన చేసి చూపించాడు కాబట్టి ఎంత సంతోషంగా ఉందంటే ఈరోజు మాకు చాలా పండుగ రోజు ఎందుకంటే మేము జైత్యాల వేణుగోపాలచారి ఆధ్వర్యంలో ఈ టెంపుల్ ఈ యొక్క ఏదైతే హనుమాన్ జయంతి హనుమాన్ విగ్రహాన్ని ఏర్పడేసుకున్నాము ఆ రోజు ముహూర్తం కేవలము 45 రోజులు ఈ రోజు మేము చేసుకున్నామంటే 45 రోజులే ముహూర్తం ఈరోజు ముహూర్తం చేసిన నుంచి ప్రతిష్టాపన వరకు 45 రోజుల వరకు కంప్లీట్ చేసుకున్నాం ఈరోజు వరకు ఈరోజు అన్నదాన కార్యక్రమం గ్రామస్తుల ముందు చాలా చాలా ఆడంబరంగా చేసుకుని స్వామివారి ఆశీస్సులు కూడా అందరు ప్రజలందరూ తీసుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణ ప్రజలు తడిపొడి చెత్తను వేరువేరుగా మున్సిపల్ ట్రాక్టర్కు అందించాలి. పారిశుద్ధ్య కార్మికులకు అవగాహన కల్పించిన మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్, కమిషనర్ శైలజ. జగన్పల్లి మండలం కలిగోడ్ గ్రామంలో ఘనంగా రేణుకాదేవి ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్టాపనోత్సవం. జగన్పల్లి మండలం నారాయణపేట్ గ్రామంలో ఇంగ్లీష్ మీడియం యూపీఎస్ పాఠశాలలో సరస్వతీ మాత విగ్రహ ప్రతిష్టాపన. అనుమతి లేకుండా మొరంగుట్టను తవ్వివేసిన పట్టించుకోని రెవెన్యూ మైనింగ్ శాఖ అధికారులు. జగన్పల్లి మండలం నారాయణపేటలోని వెంకటేశ్వర ఆలయంలో ఘనంగా శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.